ప్రశ్నను మనం బాగా పరిశోధిస్తే ద్వితీయోపదేశకాండములో దేవుడు ఎందుకు ఇలా మాట్లాడాడు, ఏమిటి దీని యొక్క మాటల యొక్క భావం, ఇతర దేవతలను పూజించడానికి రమ్మని ఎవరైనా చెబితే వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపేయండి అన్న మాట చాలా కఠినంగా ఉంది. ఒక దేవుడి ఉండి ఇతర దేవుళ్ళను పూజిస్తున్న వారిని ఇంత కఠినంగా చంపేయమని అన్నాడు అంటే అతను భగవంతుడు ఎలా అవుతాడు? దీన్ని బట్టి దేవుడు స్వార్థపరుడు, నేనే ఉండాలి, ఇంకెవరూ ఉండకూడదు, నన్నే పూజించాలి అనేటువంటి ఒక ప్రాధాన్యత కోరుతున్నవాడు గాను, ఒక అధ్యక్ష పదవి కోరుతున్నవాడు గాను, నేనే ఉండాలి, నేనొక్కడనే అనేటువంటి స్వార్థపరుడుగాను దేవుణ్ణి ఈరోజు సమాజం చిత్రీకరిస్తుంది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు తప్పుటివాడా? ప్రజలను చంపాలనేటువంటి కక్ష కలిగిన వాడా? ఎందుకు ఆయన ఎలా మాట్లాడాడు అని, ఇది ప్రారంభకాలం. ఇప్పుడు కాలం క్రీస్తు వచ్చినప్పుడు కాలం కాదు, ప్రారంభకాలం, ప్రారంభ మానవులు ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి క్రైస్తవ్యంలో ఏదో ఒక మచ్చను పట్టుకుని దాన్ని క్షీణింప చేయాలనేటువంటి ఉద్దేశంతో వీటన్నిటినీ ప్రజల మధ్య చెప్తున్నారు. వీటి గురించి ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయములో ఈ మాటను రాశారు. ఏమనంటే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదవగలిగితే, నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిట భార్యయే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను, నీకు దూరంగా ఉండినను, నీ చుట్టూ నుండి జనుల దేవతలలో నీవును నీ పితరులు ఎరుగని ఇతర దేవతలను పూజించమని రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవమాన అవశ్యముగా వారిని చంపబడవలెను అనేటువంటి మాట ముందు మనకు కనబడుతుంది. చంపేయండి, రాళ్లతో వారిని చావగొట్టవలను అనేటువంటి మాట. ఇది కఠినమైన మాటే అనిపించవచ్చు, అయితే బాధపడ్డవాడు, కష్టపడ్డవాడు లో ఉన్నటువంటి బాధ వేరేగా ఉంటుంది, కష్టాన్ని అనుభవిస్తున్నవాడు బాధ వేరేగా ఉంటుంది. అందుకే అంటూ ఉంటారు, అడుక్కును తేవడమే కష్టం, పంచిపెట్టడం అనేది చాలా సులువు అని. అంటే పంచిపెట్టేవాడు ఒకడైతే అడుక్కు తెచ్చేవాడు ఒకడు. పంచిపెట్టేవాడే చాలా కష్టంగా ఉంది అని చెబితే మరి దాన్ని పంచిపెట్టడానికి అడుక్కుని తెచ్చేవాడు బాధ ఇంకెంత ఉంటుంది? అతనికి బాధ ఉండదా? అయితే ఆ బాధను వివరించినప్పుడు ఈ పంచిపెట్టేవాడికి ఒకంత బాధ కలగచ్చు, కానీ అందులో ఉన్న బాధ అందులో ఉంది, ఇందులో ఉన్న బాధ ఇందులో ఉంది. అయితే మీరు రెండింటినీ ఆలోచించాలి. అంతేగాని పంచిపెట్టేవాడిదే కష్టం, తెచ్చిపెట్టేవాడిది కష్టం కాదు అని అనుకుంటే మనకి ఏ మాట కూడా సంపూర్ణంగా అర్థం కాదు ప్రేమిన వాళ్ళ. అయితే దేవుడి మాటను ఎందుకు చెప్పాడు? సర్వసృష్టిని కలిగించిన వాడు, ప్రజలు హృదయాలను, ప్రజల ఆలోచనను ఎరిగినవాడు, ఇంత వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరిస్తే ప్రపంచం ఇలా అపార్థం చేసుకుంది. అయితే మరో వచనాన్ని మనం ఆలోచిస్తుంటే ఇదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 14-15 వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనుల దేవతలను సేవింపకూడదు. అలా సేవిస్తే నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేస్తుంది, నాశనం చేస్తుంది అని. అలాగే ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే దేవుని యొక్క భావాలు ప్రజల మీద కర్కశంగా ఉన్నాయి అన్నిటిగా కనబడుతుంది. అలాగే మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. దేనికైనా సరే పాపం చేయడానికి భక్తి లేని వాడు నిన్ను ప్రేరేపించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకు అనేటువంటి ఒక ఆజ్ఞను వడత చెప్తున్నాడు. అంతేకాదు ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 10వ వచనంలో మాట రాస్తుంది ఏంటంటే, రాళ్లతో వారిని చావగొట్టవలను, ఎలాగా ఐగుప్తులో నుండి దాస్యపు గృహము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్దు నుండి వారు నిన్ను తొలగింప యత్నిస్తారు. ఎందుకు నిన్ను వాళ్ళని చంపేయండి అని అన్నాడంటే, అసలు వాళ్ళు చేసిన పాపం ఎందుకంటే ఇలాంటి దుర్మార్గపు క్రియలు చేసినందుకే వాళ్ళని నేను చంపేస్తున్నాను, మరలా వాళ్ళని మీరు కానీ చావగొట్టకుండా మీరు మధ్యలో ఉంచుకుంటే వాళ్ళు చేసిన పాపాన్ని మీరు చేయడానికి మిమ్మల్ని పురుగొలుపుతారు. మీరు గమనించండి, ఎబోలా అనేటువంటి ఒక రోగం వచ్చింది కొత్తగా, ఇది ఎంత భయంకరమైందంటే విత్ ఇన్ సెకండ్లో మనిషిని చంపేస్తుంది. అది ఒకరి నుంచి ఒకరికి సోకేసేటువంటి గుణం ఉన్నది, పాకుతుంది అది.
అందుకని బతకుండగానే మనుషుల్ని పాతి పెట్టేశారు. మనం కళ్ళారో చూసాం మనం ఈ మధ్య కాలంలో. అది మనకు నేరం అనిపించలేదు, ఘోరం అనిపించలేదు. ఎందుకంటే మిగతా జనాన్ని మనం కాపాడుకోవాలనుకున్నప్పుడు ఆ రోగం కలిగిన వాడిని మరి బంధువైనా స్నేహితుడైనా ఎవరైనా మనం చేతులారా వదులుకోక తప్పదు. ఆ పరిస్థితులు మనకు వచ్చాయి. దేవుడు అర్థం చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి క్రియలు కూడా మనకు జరుగుతూ ఉంటుంటాయి. ఇది అపార్థం చేసుకునేలాగా ఉంటుంటే ప్రతిదీ అపార్థమేనండి. ఏమండి గనక మరి అనుమానంతో చూసేవాడికి తల్లి కూడా పవిత్రంగా కనపడదని ఒక సామెత ఉంది. కనుక దేవుని విషయంలో ఆ విధమైనటువంటి దృష్టితో చూడద్దు. అర్థం చేసుకుని కూడా ఉంటే అర్థం చేసుకోండి, లేదా భక్తి గురించి ఆలోచించడం మానేయండి, దేవుడి గురించి ఆలోచన తెచ్చుకోకుండా మానేయండి. అందుకని అపార్థం చేసుకుని నాశనాన్ని మాత్రం తెచ్చుకోవద్దు, అది చెప్పండి వారితో. అయితే ఇక్కడ మరొక మాట రాస్తుంది, ద్వితీయోపదేశకాండం 11:16 మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. మాయలో పడిపోద్ది మీ హృదయం. అలా మాయలో పడిపోతే మీ హృదయంలో ఆలోచనలు మారిపోతాయి. అప్పుడు మీరు త్రోవ విడిచిపెట్టేస్తారు, మంచి మార్గాన్ని విడిచిపెట్టేస్తారు. అలా విడిచిపెట్టేసిన తర్వాత ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడలేదా, మీరు మీ మీద నా కోపం రగులుతుంది అని. అంటే ఇదంతా మనం ఆలోచిస్తుంటే పరలోకపు తండ్రి యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకని అంత బాధపడిపోవాలి? ఇతర దేవతలను పూజిస్తే ఆయనకు వచ్చే నష్టం ఏమిటి? వాళ్ళ వాటిని పూజిస్తున్నటువంటి ప్రజల్ని భూమి మీద చంపకుండా వదిలేయటం వల్ల ఆయన ఎందుకు అంత ఆగ్రహం కలిగి ఉన్నాడు? దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ప్రారంభ కాలంలో ఇస్రాయేల్ అనేటువంటి ఒక జనం కానీ లోకంలో ఉన్న ఆదాము నుండి వచ్చిన సంతతిలో ఉన్న వారందరిలో నుండి వారిని ఎన్నుకున్నాడు. ఒక అబ్రహాము, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు నుండి పుట్టుకొచ్చినటువంటి 12 సంతానం, ఆ 12 నుంచి వచ్చినటువంటి వారిని అందరినీ కలిపి ఇస్రాయేలీలు అన్నాడు. ఈ ఇస్రాయేలీలందరికీ కలిపి దేవుడు తను దేవునిగా ప్రకటించుకున్నాడు, తండ్రిగా ప్రకటించుకున్నాడు, మీరు నా పిల్లలు అన్నాడు. ఇది ముందుకు సాగిపోతూ అదేటండి, భూమి మీద ఎంతమంది ఉన్నప్పుడు ఏం ఎందుకు ఎంచుకున్నాడు అంటే, మనము చుక్కుడు పాదు పెట్టుకున్నప్పుడు కాయలన్నీ తినేసిన తర్వాత కొన్ని కాయలు మాత్రం విత్తనాలుగా ఉంచుకుంటాం. అన్ని కాయలను విత్తనాలుగా ఉంచుకుంటూ మనం ఏం తింటాం? అందుకే కొన్ని గింజలు మాత్రం ఉంచుకుంటాం. ఆ గింజల్ని కూడా ఏరి 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 మంచి గింజలు, మంచి గింజలుగా ఉన్నటువంటి వాటిని మనం ఉంచుకుంటాం. అలాగే దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరిలోని మంచిగా ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కుటుంబంలో నుండి తన కొరకు ఒక జనాంగాన్ని తయారు చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు ఆ జనాంగానికి ఆ జనాంగాన్ని ఏమని చెప్పాడు తెలుసా? నా ప్రియురాలు అన్నాడు. ఆ జనాంగాన్ని నా ప్రియురాలు అన్నాడు. లేదా నేను ఆ యొక్క జనాంగానికి నేను భర్తనే, లేదా నాకు భార్య అని చెప్పాడు. అదేంటండి అలాంటి తప్పుడు ఉదాహరణ ఎందుకు ఇచ్చాడు అని మీరు అనుకోవద్దు. ప్రపంచంలో ఒక ప్రియురాలు ప్రియుడు మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుందో మీ మధ్య నా మధ్య అలాంటి ప్రేమ ఉంటుంది. శారీరక ప్రేమ కాదు, ఒకరికి ఒకరు చేగాలు చేసుకునే ప్రేమ, ఓ ప్రేమ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ, బాధ్యత, భార్య ఏమన్నా భర్త ఏమన్నా కోపాలకి ఆవేశాలకి లోనైపోకుండా వాళ్ళ కనీస కర్తవ్యాలను చివరి వరకు కొనసాగించేటువంటి ఒక బాంధవ్యం ఉంటుంది, ఒక బంధుత్వం ఉంటుంది. అలాంటి ప్రేమ మీ మధ్య నా మధ్య ఉండాలి అనే దానికోసం ఒక చోట ఇస్రాయేలీని ప్రియురాలని సంబోధించాడు, మరో చోట భార్యగా సంబోధించాడు. ఆ విషయాలు ఒకసారి మనం బైబిల్ తెరిచి మనం ఒకసారి ఆలోచన చేస్తే యిర్మీయా గ్రంథంలో ఒక చక్కని మాట 3 మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. 3:13 నీ దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకున్నటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్కు అనేటువంటి మాట మనకి కనబడుతుంది. అయితే 31:3 అందులో ఉంటుంది, చాలా కాలం కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగో చెప్పాడంట. ఏమని? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఒక ప్రియుడి మీద లేదా ఒక ప్రియురాలని ఒక ప్రియుడు ప్రేమించేటప్పుడు చెప్పేటటువంటి మాట అండి అది. ఏమనంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువకని ఎడల కృపచూపుచున్నాను, ఇస్రాయేలు కన్యక అన్నాడు. ఇస్రాయేలుని కన్యకతో పోల్చి ఆ కన్యకను ప్రియురాలుగా పోల్చుకుని
ప్రియురాలు అన్నాడు. చూడండి, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. అంటే యవన ప్రాయంలో ఉన్నదాన్ని, అలాంటి యవన ప్రాయంలో ఉన్న ఆవిడ గురించి మాట్లాడుతూ మళ్ళీ అదే యిర్మీయా గారు దేవుడు మనసులో ఉన్న సంగతిని చెప్తూ 2వ అధ్యాయం 2వ వచనంలో, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నిన్ను వెంబడించుచు నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నువ్వు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకునిచున్నాను. ఏమండి ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారండి, వైవాహిక జీవితమును జ్ఞాపకము చేసుకునిచున్నాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, నీ యవన కాలంలో నువ్వు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుంటే నీవు కూడా అంత చక్కనటువంటి బంధంతో నన్ను ప్రేమిస్తున్నావు అని ఒక భార్య భర్తల బంధాన్ని గురించి చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకపోతే ఈమెను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడండి, పెళ్లి చేసుకునేటువంటి పవిత్రమైనటువంటి ఆలోచన కూడా ఉందా అంటే, ఓషియా గ్రంథాన్ని మనం బైబిల్ నుంచి ఆలోచిస్తే ఓషియా గ్రంథంలో చక్కనటువంటి మాటను కూడా దేవుడు రాయించాడు. ఏమనంటే 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును అన్నాడు. ఈరోజు ఒక చక్కనటువంటి అమ్మాయి మనకు నచ్చినప్పుడు ఆ అమ్మాయిని మనం మనదే అని అనిపించుకోవడానికి ముందు ప్రధానం చేసుకుంటాం. పెళ్లికి ముందు జరిగేటువంటిది అంటే ఏర్పరచుకోవడం అని అర్థం. నా కొరకు ఒక స్త్రీని, ఒక కన్యకును ఏర్పరచు చేసుకున్నాను, ప్రజలందరి దగ్గర తెలిసేలా ఓ రోజు పెళ్లి చేసుకుంటాను, కాకపోతే నేను ఏర్పరచుకున్నాను ముందు. అలా ఇశ్రాయేలుని అంటున్నాడు, నేను నిత్యము నీవు నిత్యము నాకు ఉండాలి. అలా ఉండినట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్ష్యంలో చూపుట వలనను నిన్ను ప్రధానం చేసుకుందాను. చాలామంది చీర జాకెట్టు స్వీటు అన్ని పట్టుకెళ్ళి ప్రధానం ఏదో ఇచ్చి ప్రధానం చేసుకుంటే, ఆయన మాత్రం నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్ష్యంలో చూపుట వలనను నిన్ను ప్రధానం చేసుకున్నాను అనేటువంటి ఒక చక్కనటువంటి విషయాన్ని మనకు చూపుతున్నాడు. అంతేకాదు ఇలా ప్రధానం చేసుకుంటే దేవుడు వారికి ఏమవుతాడు, ప్రధానం చేసుకున్న ఆ వ్యక్తికి, ప్రధానం చేసుకున్న వ్యక్తి ఏమవుతాడు? ఇప్పుడు మనం దేవునికి ప్రజలకి ఉన్న బంధాన్ని మనం ఆలోచిస్తూ ఇది భార్యాభర్తలకు ఉన్న సంబంధంతో పోల్చుతున్నాడు. అది మనం ఆలోచిస్తుంటే మళ్ళీ యిర్మీయా గారే దీన్ని మాట్లాడుతూ 31వ అధ్యాయం 31వ వచనంలో ఏమంటున్నాడంటే, 32వ వచనం, అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినైనను అని మాట్లాడుతున్నాను. చూడండి, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నది ఇదే యెహోవాకు, నేను పెనిమిటిని అన్నాడు. అక్కడేమో నేను వారిని ప్రధానం చేసుకున్నానని ప్రధానం వాడాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి మరో చక్కనమాట నేను వారి పెనిమిటినై ఉన్నాను అన్నాడు. ఇలా ఒకడు తన భార్య పట్ల ఎంత ప్రేమను కనపరుస్తాడో అంతకంటే ఎక్కువ ప్రేమను ఇశ్రాయేలు పట్ల దేవుడు కనపరిచాడు. అంటే భార్య మీద భర్త ఎంత ప్రేమను కనపరుస్తాడో ఇశ్రాయేలీల మీద దేవుడు అంత ప్రేమను కనపరుస్తాడు. ఈ బంధం ప్రజల మధ్య జరుగుతుంది మీకు అర్థమవుతుందని ఇలా రాశాడు. అందుకని శారీరక బంధానికి మీరు ఆలోచిస్తే మళ్ళీపోతారు, మళ్ళీ మీరు అలా ఆలోచించకూడదు. మన మధ్య ఏ సందర్భాలు అయితే జరుగుతున్నాయో దాన్ని చూపించి మీకు చెప్తేనే మీకు బాగా అర్థమవుతుంది ప్రేమిని వాళ్ళ ఏమండి. గనుక ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, భార్యాభర్తల సంబంధం, ఒక భార్యను ఒక భర్త ఎంత చక్కగా ఎంత గొప్పగా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమించాను. కానీ అంత ప్రేమ తను చూపిస్తుంటే ఏం చేసిందో తెలుసా, ఈ భర్తను ఏం చేసిందో తెలుసా? 2వ అధ్యాయం 25వ వచనం చూస్తుంటే అండి, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము, నీ గొంతుకు దప్పుకొనుకున్నట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినాను, నీవు ఆ మాట వ్యర్థము వినను అంటున్నాను. చూసారండి భార్యతో చెప్తానంట, జాగ్రత్త, జోళ్ళు వేసుకో కాళ్ళకి, ఏమండి జోళ్ళు వేసుకో సంరక్షణ కోసం. ఇంకేమన్నాడు, నీ గొంతుకు దప్పుకొనుకున్నట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినాను, నీవు ఆ మాట వ్యర్థము వినను అని చెప్పి అన్యులను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. అంటే భర్తను వదిలేసి ఎదుటివారితో వెళ్ళిపోతానన్నంత భయంకరమైన మాట అనమాట అది. ప్రేమగా చూపించేటువంటి భర్తను వదిలేసి నేను అన్యులను మోహించాను వారి వెంట వెళ్ళిపోతానని అంటుందట.
ఎవరినైతే ప్రేమనురాగాలతో ప్రదానం చేసుకున్నాడో, ఒక పెన్మిట్లని చెప్పుకున్నాడు, మీరు నిత్యము నాకు ఉండాలని అన్నాడు, ఆయన వదిలేస్తానంటుంది చూడండి ఇశ్రాయేలు అనేటువంటి ఒక జనాంగం. అయితే ఈ మాట ఆయన చెప్పగానే మోహము అన్నాడు చూడండి, మోహించి నువ్వు ఆ మాట పెద్దమని చెప్పి అన్యులను మోహించితివి. అజ్ఞానములో పోయావు. దానినే మోహించుకొని పదాన్ని మనం వలపు అంటే ఎవరి మీదో మనసు పారేసుకున్నామని అర్థం. అజ్ఞానంతో ఇక్కడికంటే సుఖం అక్కడ ఏదో ఉంటుంది, ఇక్కడికంటే మరియు బాగు అక్కడ ఉంటుంది అని నువ్వు ఆలోచిస్తున్నావు, అందుకే నువ్వు పోతున్నావు, అందుకే ఆలోచిస్తున్నాడు దానిని. అప్పుడు ఆయన్ని వదిలి ఎలా మారిపోయిందో తెలుసా? భర్తను వదిలేసి భర్తగా భరించేవాడుగా ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఏమి చేసినా భరించి ఆమెను హక్కును చేర్చుకోవాలనుకునేటువంటి భర్తను, ప్రేమగా చూసుకునే భర్తను వదిలేసి ఆమె ఎలా మారిపోయిందో తెలుసా? యిర్మీయా గ్రంథము 2:31 చూస్తుంటే, ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి, నేను ఇశ్రాయేలుకు అరణ్యమునైతినా, కట్టుకున్న భర్త అరణ్యంలా కనబడుతున్నాడట, గాఢాంధకారముగా కనబడుతున్నాడట, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? మేము స్వతంత్రంగా ఉండాలి, భర్తగా నువ్వు మాకు అన్ని ఆంక్షలు విధిస్తున్నావు, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు, అది తినొద్దు ఇది తినొద్దు, అది చూడొద్దు ఇది చూడొద్దు, అన్ని ఆంక్షలే, ధర్మశాస్త్రం కట్టడ ఆజ్ఞలు. ఇది ఇస్రాయిల్కి చాలా ఆటంకంగా ఉంది, అబ్బే ఇలాంటి భర్తతో సంసారం చేయలేం, ఇన్ని ఆంక్షలు పెట్టేటువంటి భర్తతో సాంక్ష ఉండలేం. అందుకని ఏం చేసిందంట, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతమే, ఎకనుని యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? కన్యక తన ఆభరణమును మర్చునా, పెండి కుమారి తన వడ్డాణమును మర్చునా, నా ప్రజలు లెక్కనేని దినములను మర్చిపోయారు, నా ప్రేమను మర్చిపోయారు, నా నేను చేసిన కార్యములు మర్చిపోయారు అని చెప్పి ఇంతకీ ఎక్కడికి పోయింది ఏమంటే, కామము తీర్చుకున్నటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు, అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. శరీర కోరికలకు లొంగిపోయావు, దేవుడు ఆజ్ఞలకు లోబడి భర్తకి మంచి మార్గంలో పయనించవలసింది పోయి ఆ ఆజ్ఞలు తనకేదో ఆటంకంగా ఉన్నాయని వదిలేసి ఒక భయంకరమైనటువంటి చెడు కార్యములు చేసేటువంటి కామము తీర్చుకునే దానిలా మారిపోయింది. ఇది గమనించండి, ఇది ఎంతవరకు న్యాయం ఇది మీరు గమనించండి. 3:9 ఎలా మారింది, రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను, ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచెను. అంటే దేవుడు భర్తతో ఎందుకు పోల్చుకున్నాడు అంటే, భర్త అనేవాడు ఎన్నో తప్పులు కాసి ఎంతో భరించి ఆమె కావలసిన దాన్ని కష్టపడి తెచ్చి ఆమె ఇష్టాలు కోరికలు తీర్చి బాధ్యతగా ఆమెను కాస్తున్నప్పుడు అలాంటి భర్తను ఇబ్బందిగా ఫీల్ అయ్యి తన స్వతంత్రం కోల్పోతానని అనుకుని ఆ భర్తను వదిలేసి వెళ్ళిపోయి వేసిగా మారిపోయిందట. ఎలా మారిపోయింది, రాళ్లతోనూ మొద్దులతోనూ. జీవం కలిగినటువంటి వాడు దేవుణ్ణి వదిలేసి జీవం లేని రాళ్లకే చెట్లకు మొద్దులతో వెళ్ళిపోయి వ్యభిచరిస్తుంది అంటే, దేవుడు భర్తగా అనుకున్నప్పుడు మరి భర్తను వదిలేసి మరొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అది వేశ్యా అని అనబడదా? అప్పుడు అది వ్యభిచారం అనబడదా? మరి అలాంటి వ్యభిచారం చేసిందని రాళ్ళతో కొట్టకపోతే ఇంకొకరు అది నేర్చుకోరా? మీరు గమనించండి, ఇప్పుడు తప్పుడు పనులు చేసేవాళ్ళు మీ వీధిలో ఉన్నప్పుడు అలాంటి వారింటికి వెళ్ళి కూర్చోకూడదంటారు, అలాంటి వాళ్ళతో మాట్లాడద్దు అంటారు. ఎందుకని అడిగితే, అలాంటి మనవాళ్ళు కూడా నేర్చుకుంటారండి అని. మీ పిల్లలు బూతులాడుతున్నారు చూడండి అన్నారు, ఏమంటే మా పిల్లలు కూడా నేర్చుకుంటారండి అని. మరి నువ్వు ఇలాంటి కార్యములు చేస్తున్నప్పుడు నీ భర్తను ఏమంటారు ఈ సమాజం? మీరు గమనించాలి ప్రియమైన వాళ్ళ, ఒక భర్తతో పోల్చుకున్నప్పుడు భర్తకు ద్రోహం చేసిన వాడు ఏం చేయాలి? ఈరోజు ఏం చేస్తున్నారు చాలామంది భర్తలు, అది భరించలేకే ఒకరు తల నరికేస్తున్నాడు, ఒకడు చంపేస్తున్నాడు. ఏ అంటే వివాహేతర సంబంధం, భర్త ఉండి వేరొకరితో సాంగత్యాన్ని పెంచుకోవడం, దాన్ని భర్తలు భరించలేక భార్యను కళ్ళెదుటే కర్కశంగా చంపేస్తున్నారు. ఇది మన రోజు చూస్తున్నాం. ఏమైందండి, ఏంటండి గొడవ అంటే వివాహేతర సంబంధం. ప్రిమిన దేనివల్లరా, ఏ మనుషులు ఇలా ఆలోచిస్తున్నప్పుడు అది తప్పు అనిపిస్తున్నప్పుడు, దేవుడికి తప్పుడు చేసే మనిషికే ఒక వ్యక్తి చేసింది తప్పు అనిపించినప్పుడు అసలు తప్పులే చెయ్యని దేవునికి చిన్న తప్పైనా ఎంత భయంకరంగా ఉండదో ఒకసారి మీరు గమనించండి. దానినే ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు, భర్త అపనమ్మకంగా ఉండు,
వ్యభిచారిణి అయినటువంటి స్త్రీవలే వారు ఆయనకు అపనమ్మకస్తులైపోయారు. దేవుడు నమ్మాడు కానీ నువ్వు ఆయనకి అపనమ్మకస్తురాలు అయిపోయిన భార్య అయిపోయావు. నిన్ను నమ్మశక్యులనేటువంటి ఆ భర్త వెళ్ళిపోయిన తర్వాత భార్య ఎలా ఉంటుంది అనేటువంటి అపనమ్మకాన్ని కలిగించేలా అయిపోయావు. అందుకే దేవుడు ఎల్లప్పుడూ నిన్ను గద్దించాలనుకుంటున్నాడు. ఇదే కనుక తమ్ముని చేసిన దేవునికి బదులుగా మనుషులు చేసుకున్న దాన్ని ఆరాధించారు. అదంత తప్పు. మనుషుల్ని దేవుడు చేశాడు, దేవుడు మనుషులు చేశాడు, కనుక మనుషులు దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, స్తోత్రించాలి, నమస్కరించాలి. కానీ తాము చేసుకున్న దేవుళ్ళకి మరి మీరు నమస్కరించడం అనేది తండ్రిని పక్కన పెట్టుకుని వేరే ఒకరిని తండ్రి అంటే పది వాళ్ళు మీరు కదండి తండ్రి అని అడిగితే మీకు ఎంత తలదించుకున్నట్టు ఉంటుంది? భర్త పక్కన పెట్టుకుని ఏమండి అని మిమ్మల్ని వినడం మానేసేసి వేరే ఒకరిని ఏమండి అని పిలిస్తే ఇంతకీ ఈ భర్త ఎవరో అనేది వాళ్ళ ఎదుటి వాళ్ళు అదో రకంగా చూడరు? ఇది మీకు ఎంత బాధ కలిగించేస్తుందో మీ నుండి ఆలోచించండి. ఏ సమస్యనైనా మీకు అర్థమవుతుంది. దేవుడు కఠినాత్ముడిగా కనబడుతున్నాడా? ఎంత భరించి ఎంత సృష్టించి అన్నీ ఇచ్చిన దేవుడు మీరు విడిచిపెట్టేసి వేరే ఒక దాని దగ్గరికి వెళ్ళిపోతే అది వ్యభిచారం కాదా? అది వ్యభిచారం చేసినట్టు కదా? మరి ఏమండి ఇలా చెప్తే ఇలా ఎందుకు చెప్తున్నారండి అని మీరు అంటారు. అయితే యెషయా గ్రంథం ఒక చక్కనటువంటి మాట రాశాడు. యెషయా గ్రంథము 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు. చూడండి అక్కడ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి అన్నాడు, భరించేవాడు అని. భర్త భార్య ఈ సంబంధాలు దైవ గ్రంథంలో శారీరకమైనటువంటి క్రియలకు ఆపాదించకండి. మరొకసారి చెప్తున్నాను మీకు, కనుక నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, పేరు కూడా చెప్తున్నాడు. చూడండి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే ఆ సృష్టించిన వాడు ఎవడు అని మరలా మీరు అడుగుతారని చెప్తున్నాడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. చూసారు ఎంత బాగుందో? ప్రతిదాన్ని దేవుడు ఎంత కూలంకషంగా వ్రాయించాడు. అదే యిర్మీయా గ్రంథం 3 మీరు గమనిస్తే అక్కడ కూడా చక్కని మాట. యిర్మీయా గ్రంథం 3:14 భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుని ఇదే యెహోవాకు. ఇందాకేమో పెనిమిటి అన్నాడు, తర్వాత యెషయా గ్రంథంలో భర్త అంటున్నాడు, మరలా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మీ యజమానుడను. మరి యజమానుడు అయితే మీరు లోబడి ఉండాలి కదా. ఏది ఆయనకి రావాల్సినటువంటి యజమానుడికి రావాల్సినటువంటి హక్కేది? అదే యెషయా గ్రంథము 42:8 యెహోవాకు నేనే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. అసలు టాపిక్ అంత ఇదే. నాకు రావలసినటువంటి ఈ చక్కనటువంటి విషయాన్ని, స్తోత్రాలని, మహిమను, లేకపోతే ఏదైతే ఉందో అది విగ్రహాలకు. అంటే దేవుడు నిజమైన దేవుడైతే, ఆయన సైన్యములు కదిపోతే యెహోవా అయితే, ఆ యెహోవా భార్యాభర్తలకు ఉన్న సంబంధాన్ని చెబుతూ ఈ భార్యను ఎంతో ఓర్పుతోనూ సహనంతోనూ బాధ్యతతోనూ తప్పులు చేసినా ఒప్పులుగా చేసి భరిస్తున్నటువంటి భర్తను వదిలేసి అది చూడొద్దు, ఇది చూడొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, అలా ఉండకండి, ఇలా ఉండకండి అని చెప్తున్నందుకు తన స్వాతంత్రాన్ని ఏదో అతను దోచుకుంటున్నాడు అనుకున్నట్టుగా ఫీల్ అయ్యి ఒక ఇబ్బందిగా ఉండి నాకు స్వాతంత్రం కావాలని పోయి రాళ్లతోనూ ముద్రతోనూ సాంగత్యం చేసి చిట్ట చివరికి పవిత్రమైనటువంటి భార్యగా ఉండవలసి గౌరవాన్ని పొందవలసినటువంటి ఈమె చిట్ట చివరికి ఒక వేశ్యగా మారిపోయింది. ఒక వేశ్యగా మారిపోయింది. అలా వేశ్యగా మారిపోయిన దానితో చెప్తున్నాడు, నేను ఏ కారణం వల్ల నీకు నేను నచ్చలేదు, అరణ్యంగా ఉన్నానా నేను, అంధకార దేశంగా ఉన్నానా నేను, మంచిగా బ్రతకమన్నందుకు నీకు ఇబ్బందిగా ఉన్నానా నేను అని చెప్పి ఎంతో దేవుడు వేదన చెందాడు. అందుకే ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏమన్నా అంటే ఎవడైనా విగ్రహాలను ఆరాధించడానికి రమ్మంటే వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపేయండి అని. అంతే కదండి, మీ భార్య దగ్గరికి వచ్చి ఓ వేరే అతను ఉన్నాడు నేను నిన్ను తీసుకుని వెళ్తానన్న మాట చెప్తున్నప్పుడు భర్త అన్నప్పుడు ఏం చెప్తాడు? అలాంటి దాన్ని ఇంటికి రానివ్వద్దు. ఎందుకు రానిచ్చారు ఆవిడ్ని ఇంటికి? ఎందుకు రానిచ్చారు ఏమండి? ఏంటంటే ఆమె చెడిపోయిందే కాకుండా నా భార్యను కూడా చెడిపేస్తుంది. వాడిని ఎందుకు ఇంటికి రానిచ్చాడంటే ఏమన్నాడు, కుదురమైనడు కాదు, వస్తే మా పిల్లలను కూడా చెడగొట్టేస్తారని. ఏ మీకైనా ఈ మాటలో? మీ పిల్లలైనా పవిత్రులు? తన జనంగాన్ని పాడు చేసేటువంటి తత్వాలు ఉన్నాయి. ఒకడు ఈ లోకంలో తప్పు చేస్తున్నాడంటే ఎదుటివాడిని కూడా తప్పు చేసేటువంటి ప్రేరేపిస్తారు ఈ ప్రపంచంలో. అందుకే వైరస్ సోకుతుంది అనుకున్నప్పుడు ఆ వైరస్ సోకిన వాడిని దూరంగా పెట్టడం ఎంతవరకు ఇదో దేవుడైతే ఇంకా ప్రమాదకరమైతే కాల్చి చంపేస్తున్నాం మనం. ఎక్కువగా కోళ్ళ ఫారంలో తెగులు వస్తున్నప్పుడు కోళ్ళ ఫారంలో ఉన్నటువంటి మిగతా కోళ్ళకి జబ్బు సోకకుండా కోళ్ళన్నీ పట్టుకుని వెళ్ళి శుభ్రంగా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వైరస్ సోకితే మన మిగతావి చనిపోతాయని. అంటే
అగ్నితో రాళ్ళతో కొట్టి చంపండి. ఎందుకండి, ఇలాంటి పాపక్రియ ప్రజలలో ఉండకుండా చేయడానికి కోసమే తప్ప దేవుడి ఉద్దేశం చంపేయమనేటువంటి ఉద్దేశం కాదు. ఈ పాపం మరొకరు చేయకుండా కాపుదల చేయడం కోసమే. మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నాను.